నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా రంగంపేట మండలం పెదరాయవరం గ్రామంలో మొదటిసారిగా నిర్మాణం పూర్తి చేసుకున్న గృహాన్ని అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. పేదలందరికీ ఇల్లు నిర్మించాలనే దృఢ సంకల్పంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం. మెగా గ్రౌండింగ్ జిల్లాలో భాగంగా ఈరోజు అనే బైకెట్ అనే కనపడుతుంది. కొంచెం అలా జరుపుకోలేదు అయితే మన అర్చరీ హైదరాబాద్ ఒక లబ్ధిదారుడు ఆయన పట్ల తీసుకున్న వెంటనే అత్యంత తొందరగా తన ఇంటిని సొంతంగా నిర్మించుకోవడం కూడా జరిగింది. వారు ఈ సందర్భంగా గృహప్రవేశం కూడా చేస్తున్నారు. గౌరవ శాసనసభ్యుల వారు మేము అందరం కూడా వారిని వారితో పాటు గృహప్రవేశం చేసి వారిని అభినందించడం జరిగింది. ఇది బహుశా జిల్లాలో ఈ కాన్స్టిట్యూన్సీలో ఖచ్చితంగా మొదటి ఎక్కడైతే లేఅవుట్లో మనం ఒక ఇంటిని సంస్థాపన చేస్తున్నాము, గృహప్రవేశం చేసుకుంటున్నారో ఇదే స్ఫూర్తితో ఈ గ్రామ ఈ మండల ప్రజలు అలాగే జిల్లాలో అందరూ కూడా ముందుకు వచ్చి తమ తమ సొంత ఇంటి కలని నెరవేర్చుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ధ్యేయంతో అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది, అలాగే ఇల్లు కట్టించడానికి ఇన్ని ఏర్పాట్లు చేస్తుందో వాటిని అందరూ సద్వినియోగం చేసుకొని అందరూ కూడా తమ సొంత ఇంటి కలని నెరవేర్చుకోవడానికి త్వరితగతిన వచ్చి ఇంటి నిర్మాణం పూర్తి చేసుకొని అందరూ కూడా తమ తమ ఇంటిలోకి చేరాలని అందరినీ కోరుతున్నాము. ప్రత్యేకంగా శాసనసభ్యుల వారిని సత్య సూర్యనారాయణ రెడ్డి గారిని అభినందిస్తున్నాము. వారు ఇంట్రెస్ట్తో వారి కాన్స్టిట్యున్సీ మొత్తంలో కూడా ఇంతకుముందు పర్యటించినప్పుడు కూడా చూసాము. అన్ని చోట్ల కూడా ఇల్లు బేస్మెంట్ లెవెల్ కానీ రూఫ్ లెవెల్ కానీ ఇదైతే కంప్లీట్ అయిపోయినట్టుగా వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బెనిఫిషరీస్ని మోటివేట్ చేసి ఇల్లు కట్టుకునేలాగా వారు ఎంతో మంచి కృషి చేస్తున్నారు. ఇదే సపోర్ట్తో జిల్లా యంత్రాంగము అలాగే శాసనసభ్యుల వారు అందరం కలిసి ఈ పేదల ఇంటి కలని నెరవేర్చడానికి ఎటువంటి ఫెసిలిటేషన్ చేయాల్సి వచ్చినా ఎటువంటి వసతులు సమకూర్చాల్సి వచ్చినా మనందరం ముందుకు వెళ్తూ వాటిని సమకూరుస్తూ అందరికీ కూడా సొంత ఇల్లు కట్టించడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.